మూడో రోజుకు చేరిన ఎంఆర్పిఎస్ నిరాహార దీక్ష కాకినాడ జిల్లా పాతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఎంఆర్పిఎఫ్ ఎంఎస్పి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి కోతెల చంటిబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి రౌతులపూడి మండల అధ్యక్షులు ఉండ్రాసపు డేవిడ్ రాజు మాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కాకాడ నూకరాజు మాదిగ ఎంఎస్పి జిల్లా కార్యదర్శి కోతుల చంటిబాబు పత్తిపాడు నియోజకవర్గ ఎంఎస్పి ఇన్ఛార్జ్ అయినవెల్లి కొండలరావు కో ఇన్ఛార్జ్ మోర్త కామరాజు మండల ఉపాధ్యక్షుడు కాకాడ అబు మాదిగ మరియు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఇది చేయాలని మనం ధర్నా చేస్తున్న ప్రతి మండలం కూడా అయితే వర్గీకరణ ఎందుకు చేయలేదు? ఏ నాయకులు కూడా వచ్చి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అప్పుడు 2007లో 97లో వర్గీకరణ చేశారు. అయితే ఆ వర్గీకరణ వెంటనే తిరస్కరించేశారు. ఎందుకు భయపడుతున్నారో ఈ నాయకులు తెలీదు. ఓట్లు వచ్చేటప్పటికి అందరూ కూడా నేను చేస్తాను ముందుకు వస్తున్నారు. 26 సంవత్సరాలు మందకృష్ణ గారు పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ ఈరోజు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు ఏమి ఎటువంటి సహకారం లేక మేము కిందన అడుగుపడిపోయి ఉంటున్నాం. మా ఎస్సీ మాదిగ కులాలో మేము చెందిన వాళ్ళమే. మాకు ఇప్పటి వరకు కూడా ఎందుకు మా చేయలేదో మాకు తెలియదు. కానీ భయపడుతున్నారా? ఆ కులాలు ఇతర కులాలకు భయపడుతున్నారా? లేకపోతే మా మీద జాలి లేదా? ఎందుకు చేయలేదు? ఇంకా ఎంతకాలం మేము బానిసత్వంగా ఎలా ఉంటున్నాం? అలా ఎందుకు ఉండాలి? మాకంటూ రాజ్యాంగం హక్కు ఇచ్చింది. 62 ఉపకులాలు ఉన్నాయి. ఎందుకు మాకు చేయకూడదు? ఏ అన్నదమ్ములుగా ఉండి ఓటర్లు అన్న ఆస్తులు పంచుకుంటున్నారు? అన్నదమ్ములే పంచుకుంటున్నారు. మాకు వద్దంటే మీరు మానేస్తున్నారు. ఇతర కులాలు వద్దంటే మీరు మానేస్తున్నారు. మాకు మాదిగలకి అన్యాయం జరుగుతుంది. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలు బట్టి మేము పోరాడుతున్నాం. 26 సంవత్సరాలు బట్టి పోరాడినప్పటికీ ఇప్పటికీ రాలేదు. మోడీ గారు, రాష్ట్ర జగన్ గారు వీళ్ళందరూ కలిపి మాకు న్యాయం చేయాలని కోరుకొని ప్రార్థిస్తున్నాం. జై మాదిగ. జై జై మాదిగ. రౌతులపూడి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుర్కొంటా మాకు ఎస్సీ వర్గీకరణ చేయాలని మీ అందరికీ సభముఖంగా కోరుకొని ప్రార్థిస్తున్నాం. జై మాదిగ. జై మందకృష్ణ మాదిగ. జై హో మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాది గారి నాయకత్వం ఈ రోజున గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ.